అమ్మగారండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఎందుకనండి? పింఛన్లు ఇచ్చి పంపిస్తున్నారు కదండి. పింఛన్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఒకప్పుడు మీరు పింఛన్లు తీసుకోవాలంటే ఎలా ఉండేది మరి? బాబు గారు ఉన్నప్పుడు అప్పుడు లేవు కానీ ఆయన వెళ్ళిపోయినాకనే పింఛన్లు. ఆయన పోయిన తర్వాత పింఛన్ వచ్చింది. చంద్రబాబు గారు ఆయన బాబు గారా? అప్పుడు బాబు గారు మామగారు గవక్క నిట్ట వచ్చింది లేండి నాకు. మా వారు అనుకోని నేను అట్టు అనుకుంటున్నాను. బాగానే ఉండేది. ఏముంది ఇప్పుడు ఆయనకంటే ఒకరు నయం అనిపించారుగా. అంతేనండి. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి కరెక్ట్ ఇస్తున్నారు. ఏం కాదు, లేవండి. టయానికి వస్తున్నారు, ఇచ్చిపోతున్నారు. అది వాలంటీర్లు కిడ్నాపులు చేస్తున్నారు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. లేదండి, ఇప్పుడు వరకు ఏమి లేదు. లేదు. మీ దగ్గర అంతా స్కూల్లో పిల్లలకు కానీ అంతా మంచి చేస్తున్నాడా? నాకు పిల్లలు వారికి పెట్టి నాకు మాకు ఇక్కడ ఎవరు లేరండి. చదువుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, సో మీకైతే జగన్ గారి ప్రభుత్వం నచ్చింది? అంతా బాగానే ఉంది. బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకటే అయ్యారు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వనని అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. ఏమి ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకసారి సీఎం చేయమనని అడుగుతున్నారు. చేస్తారా? చేస్తారండి. ఆయన కూడా ఏదైనా చేయాలిగా మాకు. ఏదైనా చేస్తే మరి ఆయనకి చేస్తాను. ఏముందో చదువు. కాలం సంవత్సరానికి ఒకసారి గోళ్ళేదు. కాలం లట్టను ఎవరు పట్టించుకుంటారు? పొద్దు గూకులు గాడించి దోమలు గీరుకుంటాం కూర్చుంటాం. అవుతుంది మా పరిస్థితి. మా పోటోళ్ళు ముసలివాళ్ళు ఏం కూర్చుంటామో చెప్పు. అట్ట చూడండి, అట్టను మరి ఎవరన్నా వచ్చి పట్టించుకున్నారు దాన్ని. మీకు ఎవరు గెలవాలి నెక్స్ట్? నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది, జగన్ గారా చంద్రబాబు గారా? ఈయనే గెలిస్తే బాగుంటుందని. జగన్ గారేనా? చెప్పనండి, ఎలా ఉంది గవర్నమెంట్? బాగానే ఉంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితేనే బాగుంది. ఎందుకని? ఎందుకంటే అన్ని పథకాలు చేస్తున్నాడు. ఈ పథకాలు జగన్ గారు వచ్చాక సోమరిపోతులు చేస్తున్నాయి ఇటు వల్ల అంటున్నాడుగా. చేయట్లేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమైనా చేశారా మీకు? ఏం చేశారు? మామూలు పెన్షన్ అంతకుముందు ఇస్తున్నాడు కానీ అప్పుడు తక్కువ. అప్పుడు ఇచ్చాయా మీకు? అప్పుడు ఎలా తీసుకున్నారు? అప్పుడు అక్కడ పోయి నించవద్దు. ఇబ్బంది. అప్పుడు నాకు రాలేదులే అన్నప్పుడు అదే అక్కడ పోయి ఇబ్బంది పడాలిగా నిలబడి. ఇప్పుడు ఇప్పుడే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇబ్బంది ఉంటది. ఇంటికి వచ్చి అందరికి మంచిగా చేస్తున్నారు. ఓకేనండి. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ జగన్ గారిని రౌడీ సైకో అని తిడుతున్నారు కదా. తిడితే తిట్టుకొని తిట్టుకొని గిట్టని వాళ్ళు తిట్టుకేం చేస్తారు? మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము ఇంకా బాగా చేస్తాం వాళ్ళకంటే అని అడుగుతున్నారు. ఎందుకేనండి? జగన్ గారే కావాలి. సరే అండి, చెప్పండి జగన్ గారి ప్రభుత్వం. మీకేమేమి వచ్చాయండి ప్రభుత్వం? మాకు ఈయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడుగా. ఈయన చేస్తున్నాడు. ఆర్టిస్ట్ అయ్యారు. కార్డు కూడా పోయింది. కార్డు కూడా తీసేసారు. సరే, మీరు చూస్తుంటారు కదా మీ విలేజ్ లో ఎలా ఉంది ఆయన పరిపాలన విధానం చెప్పండి. అంత బాగుంది. అందరికి పథకాలు కానీ అందుతున్నాయా? అందుతున్నాయి. ఓకే, మరి నెక్స్ట్ గెలుస్తాడంటారా జగన్ గారు? గెలుస్తాడని అనుకుంటున్నాం. దేవుని సిద్ధం. జగన్ గారు ఓడిపోతారని ఆయన సైకో రైడీజన్ చేస్తున్నాడు అని చెప్పేసి దేవుని సిద్ధం. అది మీకు ఎప్పుడన్నా అనిపించిందా మరి మీ విలేజ్ ఎక్కడ? మా గాల. ఓకే, మా ఇంట్లో ఒకటి మటు ఇతర సంగతి ఎవరి సంగతి ఏమన్నా మా యొక్క ఎలా ఉంది అసలు జగన్ గారు పథకాలు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం? ఇప్పుడు బాగుంది చూస్తున్నారు కదా. ఇప్పుడు గతంలో బాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మీరు గమనించిన తేడా? బాగానే ఉందిలే. అప్పుడు ఆయనలో ఆయన చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చినాక ఈయన కూడా ఇంటికి అటు బజార్కి వెళ్ళకుండా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు కదా. ఓకే, సో మళ్ళీ గెలుస్తాడంటారు జగన్ గారు? గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేం దేవుడు చెప్తాం మనం చెప్పలేము. మీకైతే జగన్ గారు బాగా బ్రో చెప్పండి, జగన్ గారు గవర్నమెంట్ వచ్చాక అసలు ఎలా ఉంది? బాగుందా? నెక్స్ట్
నెక్స్ట్ గెలిచే అవకాశం ఉందంటారా? అసలు ఎలా అనిపిస్తుంది? మీకేమేమి చేశారు? పథకాలు కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయి? పింఛన్ వస్తుంది అమ్మకి, పింఛన్ వస్తుంది, పింఛన్ వస్తుంది, వాలంటీర్లు బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు యూత్ అంతా ఆయన ఫ్యాన్సే అంటున్నారు. సో మీరు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనుకున్నారా, జగన్ గారు వస్తే జగన్ వస్తే బాగుంది? జగన్ గారేనా? సినిమాలు అంతా మా సినిమాల ప్రభావం ఉంది ఫ్యాన్స్ ఉన్నారు వస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు బాబు గారు కూడా బయటకు వచ్చారు, వచ్చారు. ఏమనుకుంటున్నారు ఇప్పుడు? మరి జగన్ వస్తేనే బాగుంది, జగన్ గారే వస్తారంటారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అసలు మీకు, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ స్టడీ పరంగా? ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఎలా ఉంది? బాగా. ఇప్పుడు జగన్ జగన్ గారు వచ్చాక జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారండి? జగన్ గారే బాగుంది. జగన్ గారేనా? ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారండి? మీకు ఎలా ఉంది? మాకు బాగానే ఉంది. పథకాలు కానీ వస్తున్నాయా? ఆ డబ్బులు వస్తున్నాయా? ఆ డబ్బులు మంచిగా ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు వచ్చాయా మీకు? జగన్ గారు వచ్చిన తర్వాత? జగన్ వచ్చిన, జగన్ గారు వచ్చిన తర్వాత వచ్చాయి. సో మరి గెలుస్తాడంటారా జగన్ గారు నెక్స్ట్? అన్న చెప్పండి, ఎలా ఉంది గవర్నమెంట్? బాగానే ఉంది అన్న. నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? జగన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారు ఓడిపోతారు ఈసారి, చంద్రబాబు గారు బయటకు వచ్చారు అంటున్నారు. చంద్రబాబు అంటే ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు, కష్టమే కష్టమే అంటారు చంద్రబాబు గారు. ఓకే, ఇప్పుడు మరి ఆయనకు సపోర్ట్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మరి ఆయన సినిమా హీరో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, సో ఎలా ఉండబోతుంది అంటారు ఆయన పరిపాలన అంటే? పరిపాలనే ఉందిలే అన్న, ఊరకు అరవటమే కదా. అరవటమే అంటారు. ఇప్పుడు ఆ టీడీపీలు అందరూ జగన్ గారిని తిట్టడం, సైకో రౌడి అని చెప్పులు చూపించడం ఎలా అనిపిస్తుంది అసలు? వాళ్ళని ఇల్లు తిడతారు వాళ్ళని. నెక్స్ట్ మరి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు జగన్ గారికి? మనకు అంత అవగాహన లేదు అన్న. మీకు ఎందుకని జగన్ గారు ఎందుకంటే అమ్మ ఒడి ఈ పథకాలు బాగానే ఉండే, అది పథకాలు ఇచ్చాడు కాబట్టి. నాన్నగారండి చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. ఏమేం చేస్తున్నాడు జగన్ గారు? ఆయన అన్న మాటల ప్రకారం అనుకున్న పథకాలన్నీ నెరవేర్చుకున్నాడు. తర్వాత తర్వాత బాధపడ్డాడు, బంకపడ్డాడు, దాని తప్పులు తన పడుతున్నాడు. ఆయన పథకాలు నెరవేర్చుకుంటున్నాడు. ఓకే, మరి రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి పోటీగా రెండు పార్టీలు ఒకటి అయ్యాయి. చాలామంది జగన్ చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు సినిమా పరంగా. సో మరి జగన్ గారు ఎలా ఉండబోతుంది అంటారు ఓట్ బ్యాంకింగ్? ఎన్ని పార్టీలు పోసాహో చేసుకున్నా కలిసినా ఇటు వచ్చేది అట్టే సీలకు వచ్చింది కానీ ఇటు ఏమాడు పోవు. అసలు టీఏ నాలుగు కోట్లు రాగలుగుతాయి కానీ ఈ పోవు. ఆయన చేసిన పనులు అట్లుండే కాబట్టి ఆ నమ్మకం. బాబు గారు కూడా నేను చేస్తాను చేయలేదుగా, చేయలేదుగా, ఇంత ముందు గెలిచాడు, రెండు మాపి అన్నాడు, ఆ రెండు వాళ్ళు పూర్తి చేయలేకపోయాడు, అదే చేయలేకపోయాడు జనానికి, ఇంకా ఏం చేస్తాడు? ఆ నమ్మకం అనేది ఒకసారి ఉండాలి కదా. మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇంకా నమ్మకం లేదు బాబు గారు మీద? మాకు లేదు. ఈయన చేస్తాడని ఉందా మరి? ఉంది. చేస్తాడని ఉంది. ప్రజలకు సమర్పూతులు చేస్తున్నాడు, పథకాలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వు అని అంటున్నారు కదా. అది సహజంగా ఆపోజిట్ పార్టీ వాళ్ళు గిట్టాడు అనుకుంటూ ఉంటారు, అంటూ ఉంటారు, జరిగిపోతూ ఉంటాయి. ఈ సేవలు వింటాం, ఈ సేవలు వెళ్ళిపెడతాం, ఎవరి ద్వారా వెళ్ళిపోతాం, అయ్యి లోకాచారం. మంచి చేసిన అంటారు, చెడు చేసిన అంటారు. సరే, నెక్స్ట్ మీకు మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది. జగనే నమ్మకం ఉంది. నమ్మకమే. అదే జగన్ గారి ప్రభుత్వం బాగుందా? బాగుందండి. ఏమేమి వస్తుందండి? మాకు అన్నీ బాగా వస్తున్నాయండి. ఆయన వచ్చినాక మాకు రుణమాఫీలు అయినాయి, మాకు అన్నీ బాగా వస్తున్నాయి. పిల్లలకి అమ్మఒడి కూడా టయానికి వచ్చినాయి, చెప్పినట్టే వచ్చినాయి, చెప్పినవన్నీ బాగా పరిపాలన చేశాడు. జగన్ గారు ఓడిపోతారని నెక్స్ట్ ఆయన గెలవడని అంటున్నారు? లేదండి, జగన్ అన్న అక్కడ కూడా వస్తాడనే నమ్మకం ఉంది. రౌడీజం చేస్తున్నాడు, సైకో, అవన్నీ వట్టి మాటలే, అవన్నీ వట్టి మాటలు. ఏం చేశారు ఆయన? అన్నీ మాకేం చేయలేదండి అసలు, మాకు ఎస్సీలకి ఏం చేయలేదు,
ఫస్ట్ నుంచి కూడా మేము తెలిసిన కాడి నుంచి కూడా మాకేం చేయలేదు. మరి ఆయన ఇప్పుడు ఆయన నేనే బాగా చేస్తాను, నేను ఉన్నప్పుడే బాగా చేశాను, ఇప్పుడు నన్ను గెలిపియండి, మంచి మంచి పథకాలు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు చూసిన పథకాలు కంటే ఇంకా ఆయన మంచి ఏం చేస్తాడండి, మాకైతే మాకు జగన్ అన్నీ రావాలి. ఇప్పుడు జగన్ గారిని అందరూ తిడుతున్నారు కదా, మరి నచ్చిన వాళ్ళు తిడతారండి, మనమైనా ఇప్పుడు తిట్టుంటాం కదా ముందోళ్ళని. పథకాలు తీసుకొని కూడా చాలా మంది మాకు ఏం ఎందుకు ఇవ్వమన్నాడు అని చూస్తున్నాం ఇప్పుడు. అదే చేతి దాకా వచ్చినవి కూడా పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంటికి వచ్చి పింఛన్ వాళ్ళు ఎంతమందో మంచాల మీద ఉండేవాళ్ళకి కూడా ఇంటికి వచ్చి ఎత్తున్నాడు. మళ్ళీ రేషన్ ఇంటికి వస్తున్నాయి, ఎటు పోయేలా పోకుండా అసలు ఆడబిడ్డలకి మరీ ఎక్కువ బాగా చేస్తున్నాడు. ఇంతకుముందు ఎవరు చేయలేదు? చేయలేదు. అప్పట్లో ఎన్టీఆర్ గారు చేశారంట, మాకు తెలిసి అయితే ఈయన ఇదే జగన్ గారిని గెలిపించుకుంటారు.